ముక్తిజన ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటయా అంటే, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమస్య ఏమిటయా అంటే కరోనా వైరస్. ఈ వైరస్ ద్వారా చాలామంది ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. బయటికి వెళ్ళలేక, ఉద్యోగానికి వెళ్ళలేక వారి నెలవారీ ఇబ్బందులు పడుతూ దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎవరిని ముట్టుకోవాలన్నా భయపడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో దేవుడు ప్రకారంగా అంటే దైవశక్తి ప్రకారంగా మనకు ముందుకెళ్ళినట్లయితే దైవశక్తి ఎంత మేరకు అనారోగ్యం నుంచి బయటపెడుతుంది అన్న విషయంలో అమ్మవారు మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పుకోవాలి. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, చండి, పరాంబిక, అంటే ఈ అమ్మవారికి కలియుగంలో కలోచండి వినాయక అని ఒకటి శాస్త్రంలోనే ఉన్నది. అదేమిటా అంటే కలియుగంలో చండీ హోమం కానీ గణపతికి సంబంధించిన ఏ పూజలు కానీ చేసినట్లయితే వెంటనే అంటే ఇన్స్టాంట్గా మనకి సత్ఫలితాన్ని ప్రసారిస్తారని చెప్పి ధర్మంలోనే ఉన్నది. మరి అలాంటి ఒక కార్యక్రమాన్ని చేద్దామని అంటే లోక సంరక్షణ కొరకు చేద్దామని ఈ యొక్క ముక్తిజన బృందం అంతా కూడా నిర్ణయించుకుని మనకి 25వ తారీఖు అంటే ఉగాది పురస్కరించుకుని అంటే శార్వరి నామ సంవత్సరంలో మొదటి రోజు రేవతి నక్షత్ర పురస్కరించుకుని బుధవారం అంటే విఘ్నాధిపతికి గణపతికి చాలా ఇష్టమైన రోజు బుధవారం కాబట్టి విఘ్నాలన్నీ తొలగిపోవాలి. అంటే అందులో విఘ్నం కూడా కరోనా వైరస్ కూడా ఒక అవిఘ్నమే కాబట్టి అలాంటి అవిఘ్నాన్ని తొలగించడానికి చండీ అమ్మవారిని పురస్కరించుకుని చండీ హవనం చేయడానికి సంకల్పించుకున్నాము. ఇందులో 13 అధ్యాయాలు ఉంటాయి, 700 పైగా శ్లోకాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి అద్భుతమైన కార్యాన్ని జరపడానికి నిర్ణయించుకున్నాం. పొద్దున్న 25వ తారీఖు పొద్దున్న 11:30 గంటలకి ఈ యొక్క చండీ హవనం ప్రారంభమవుతుంది. మరి ఇలాంటి హవనంలో మీరందరూ కనుక పాల్గొన్నట్లయితే ఎటువంటి సత్ఫలితాలని పొందుతారు, ముఖ్యంగా వాత పిత్త శ్లేష్మ కపోద్భవ రోగాలు ఏవైతే ఉంటాయో వాటికి చాలా దూరంగా ఉండగలరు. అదేవిధంగా కరోనా అంటే అంటువ్యాధికి సంబంధించినంత వరకు కూడా ఆ రోగాన్ని నశింపజేయడానికి అమ్మవారే ముఖ్యంగా ఉంటుంది కాబట్టి అలాంటి రోగాలన్నింటినీ కూడా అంటే హవనం ప్రారంభించిన తర్వాత ఆ హవనం ద్వారా వచ్చిన పొగ ఎంత దూరం అయితే వెళుతుందో అంత దూరం కూడా సస్యశ్యామలంగా ఉండడానికి అంటే ప్రపంచమంతా బాగుండడానికి చేస్తున్నాం మనం, ముఖ్యంగా లోక సంరక్షణ కొరకు చేస్తున్నాం కాబట్టి ఆ పొగ ఎంత దూరం అయితే వెళుతుందో అంత దూరము కూడా ఈ కరోనా వైరస్ అనేది రాకుండా కాపాడడానికి ఈ యొక్క అమ్మవారు ప్రప్రథమంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి చండీ హవనాన్ని చేయడానికి నిర్ణయించుకున్నాము. ఇంటింటికి ఒక పువ్వు అయితే స్వామికి ఒక మంచి మాల అవుతుంది కాబట్టి మీరందరూ కూడా 11:30 గంటలకి ఈ యొక్క లైవ్కి వచ్చి ఈ మంత్రాలని విన్నట్లయితే పుణ్యాన్ని పొందుతారు. ఖచ్చితంగా ఆ యొక్క కరోనా వైరస్ నుంచి సాధ్యమైనంత వరకు 80-90% బయటపడే ప్రయత్నాన్ని చేసే ప్రయత్నంగానే ఈ యొక్క చండీ హవనం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క 11:30కి ఈ యొక్క ముక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 11:30 గంటలకి మీరు లైవ్కి వచ్చినట్లయితే కేవలం మంత్రం విన్నట్లయితే సత్ఫలితాలని పొందుతారు. అందువల్ల అందరూ కూడా బాగుండడానికి అంటే హైందవ ధర్మం బాగుండడానికి భారతదేశం అంతా కూడా బాగుండడానికి లోక సంరక్షణ కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేద్దామని నిర్ణయించుకున్నాము. మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి సాధ్యమైనంత వరకు కూడా కరోనా వైరస్ని దూరం చేసే ప్రయత్నాన్ని చేద్దాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోక కళ్యాణమస్తు.